నమస్కారం, ఎం న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉష. ముందుగా ఎం న్యూస్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. దీపావళి సందర్భంగా మన పెద్దాపురం గ్రూప్లో వినూత్న ప్రయత్నం చేసింది. ప్లాస్టిక్ వ్యర్థాలు ఇవ్వండి, మట్టి ప్రమదలు తీసుకెళ్ళండి అంటూ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. పెద్దాపురం పట్టణంలో మెయిన్ రోడ్లో ఎంకే కంప్యూటర్స్ వద్ద మరిడమ్మ తల్లిగుడి దగ్గర కౌంటర్స్ ఏర్పాటు చేసి ప్లాస్టిక్ వ్యర్థాలు ఇచ్చిన వారికి మట్టి ప్రమదలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రూప్ సభ్యులు 3 లక్షలతో పనిచేస్తున్నామని, అవి మట్టి ప్రమదల కొనుగోలు వలన చేతి వృత్తి ద్వారా జీవనం కొనసాగిస్తున్న కుమ్మరులకి చేతినిచ్చిన వాళ్ళం అవుతామని, దీపావళికి మట్టి ప్రమదలు వినియోగం మన సంస్కృతిలో భాగమని, మట్టి ప్రమదలతో దీపాలు వెలిగించి మన సంస్కృతి యొక్క గొప్పతనాన్ని తెలియజేద్దామని, ప్లాస్టిక్ వ్యర్థాలను భూమిలో కలవనీయకుండా రీసైక్లింగ్ చేసి మన పర్యావరణాన్ని రక్షించుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో వేముల చంద్రశేఖర్, సత్య ప్రవీణ్, లక్ష్మణ్ దివాకర్, నవీన్ నాని, సత్య ప్రశాంత్, అహ్మద్ సయ్యద్, సంజీవ్ రాజు, దేవగురు చంద్రశేఖర్, నరేష్ పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ నిషేధించాలి అని చెప్పి దాంట్లో చేస్తారు. చాలామంది పొందుబడి కోసం చేస్తారు, లేకపోతే పబ్లిసిటీ చేస్తారు. కానీ ఎటువంటి పబ్లిసిటీ పూర్తి లేకుండా స్వచ్ఛందంగా వీళ్ళందరూ సొంత డబ్బులు కలుపుకొని వ్యర్థం లేకుండా కట్టుకెళ్ళండి అని పేరు ఫోటో పెట్టి ఇక్కడ ఓపెనింగ్గా మెయిన్ రోడ్లో మన వినాయకుడికి అడ్మిషన్ ఉండేగా ఓపెనింగ్గా పెట్టి అందరికీ ఎందుకు అందరికీ అవేర్నెస్ కల్పించి ఇస్తున్నారో దీనికి చాలా సంతోషంగా ఇలాంటి ఏమైనా సింక రావాలని వీళ్ళందరికీ ఫ్రెండ్స్ అందరికీ హ్యాండ్సప్ చెప్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో ఉన్న వ్యర్థాలు తెచ్చి ఇచ్చి ప్రమది అట్టుకెళ్ళి ఈ దీపావళికి వ్యర్థాలు లేని ప్రమది ఉంటుంది మీ ఇంట కలగలని సంతోషంతో వ్యర్థాలని ఆకాంక్షించుతూ కోరుతున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.